మీద హీరో ఎంట్రీ అదిరిపోవాలంటే ఫైట్ ఉండాల్సిందే. క్లైమాక్స్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలంటే ఫైట్ ఓ రేంజ్లో ఉండాల్సిందే. అయితే ఇన్ని ఫైట్స్ వెనకాల స్టంట్ మాస్టర్స్ కష్టం చాలా ఉంటుంది. ప్రస్తుతం మనతోటి రియల్ సతీష్ స్టంట్ మాస్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సతీష్ గారు? సూపర్ మేడం. అసలు రియల్ సతీష్ అని ఎందుకు వచ్చింది మీకు పేరు? అంటే రియలిస్టిక్ గా చేస్తూ ఉంటాను ఫైట్స్, అందుకనే రియల్ సతీష్ అని. రియలిస్టిక్ గా అంటే ఏంటి? ఎట్లా రియలిస్టిక్ గా అంటే అన్ని రియల్ గా వాడుతూ ఉంటాను, అంటే హిట్టింగ్ ప్రాపర్టీస్ అయినా, అంటే రియల్ అంటే డమ్మీలు ఎక్కువ వాడను, రియలిస్టిక్ గా వాడుతూ ఉంటాను. ప్రాపర్టీస్ అయినా ఎక్కువ, అంటే హిట్టింగ్ అయినా కూడా రియలిస్టిక్ గా కొంచెం చేస్తూ ఉంటాను. అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ ట్రాక్ ఎంచుకొని ఆ వేలో వెళ్తా ఉన్నాను నేను. ఓకే, సో అందుకని అలా పిలుస్తారు రియల్ సతీష్ అని వచ్చేసింది. అసలు స్టంట్స్, ఈ ఫైట్స్ ఇటు సైడ్ ఎందుకు వచ్చారు మీరు? అంటే డాడీ అండి, డాడీ ఇండస్ట్రీయే, డాడీ నుంచి నేను వచ్చాను. సో డాడీ స్టంట్ మాస్టర్? డాడీ స్టంట్ ఫైటర్, ఫైటర్ ఫైటర్ గా చేశాడు. డాడీ దగ్గర డాడీని చూస్తూ వచ్చాను చిన్న ఉన్నప్పటి నుంచి. అలా పెరుగుతూ నేను కూడా ఫైటర్ కావాలనిపించింది. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడే, ఒక 6-7 ఇయర్స్ ఉన్నప్పుడే డిసైడెడ్, ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్గా నేను కూడా ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నాను డాడీతో పాటు, అప్పుడప్పుడు వెళ్ళడం. ఓకే, డాడీతో పాటు లొకేషన్కి వెళ్తుండే వాళ్ళ? ఒకసారి వెళ్ళాను చెన్నైలో ఉన్నప్పుడు, నేను తమ్ముడు మమ్మీ ముగ్గురం వెళ్ళాం చిన్న ఉన్నాం. చాలా ఒక 25 ఇయర్స్ అలా అవుతుంది, చాలా చిన్న ఉండే అప్పుడు వెళ్ళే సరే చూసి వచ్చేవాళ్ళు. డాడీతో పాటు అప్పుడప్పుడు 7 ఎకర్కి వెళ్ళేవాడిని ఒక 2-3 టైమ్స్. ఇంకా నాకు కూడా ప్రాక్టీస్ చేయాలనిపించింది, ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను 7 ఎకర్లో. అలా స్టార్ట్ అయింది. గోపాల్ మాస్టర్ నాకు నేర్పించారు, ఆయన దగ్గర నేర్చుకొని ఇంకా స్టార్ట్ అయిపోయింది అలా. ఓకే, ఫస్ట్ మూవీ ఏం చేశారు? ఫస్ట్ ఫైటర్గా అంటున్నారా లేకపోతే? ఫైటర్గా కానీ స్టంట్ మాస్టర్ కానీ, ఫైటర్ ఎంట్రీ. ఒక కన్నడ సినిమా చేశాను, దానికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఓకే, ఒక కన్నడ సినిమా. నేను మామూలుగా యూనియన్ నుంచి ఒక ఫైటర్గా వెళ్ళాను, అది ఫస్ట్ ఎంట్రీ నాది ఫైటర్గా. మాస్టర్గా ఒక సినిమా చేశాను, కౌసల్య అని, చాలా చిన్న సినిమా, లో బడ్జెట్ మూవీ. ఓకే, అది చేశాను లో బడ్జెట్, అది ఫస్ట్ మాస్టర్గా. ఓకే, దానికి నేను తీసుకున్న రెమ్యునరేషన్ 5000 ఉంటుంది. అదే ఫస్ట్ రెమ్యునరేషన్? 5000 ఫస్ట్, నాకు బాగా గుర్తుంది. ఏం చేశారు అది? ఆ అమౌంట్ ఏం చేశారు? అది చేశాను బాగా, దానికి ఉంది హిస్టరీ. డాడీకి ఇచ్చేసారా? లేదు, అంటే డాడీ అంటే నేను సపరేట్ వచ్చేసాను ఇంట్లో నుంచి. ఓకే, ఎప్పుడో మధ్యలో నుంచి మాస్టర్ అంటే మాస్టర్ కాకముందే ఫైటర్గా ఉన్నప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొంచెం ఇక్కడ బాగా స్ట్రగుల్ అయ్యాను. ఓ, అంటే ఎలాంటి స్ట్రగుల్స్? స్ట్రగుల్ అంటే మేడం, నేను బాగా ఫైటర్గా ఉండి మాస్టర్కి బాగా ట్రై చేశాను. మాస్టర్ కాడి మన యూనియన్లో కూడా బాగా రిక్వెస్ట్ చేశాను, బాగా నన్ను యూనియన్లో కూడా చాలా వెయిట్ వేశారు అంటే మాస్టర్ కార్డు ఇవ్వకుండా. తర్వాత లాస్ట్లో ఫైనల్గా మాస్టర్ కార్డు ఇచ్చి తర్వాత మాస్టర్ అయ్యి కంపెనీలు మొత్తం తిరిగాను. నా పల్సర్ బైక్ ఉండేది బ్లాక్ కలర్, అబ్బా నా బైక్ వేసుకుని పోయేవాడిని. అంటే నాకు బేసిక్గా ఎట్లుండంటే ల్యాప్టాప్కి కూడా డబ్బులు లేకుండా, ఆ టైంలో పెట్రోల్కి కూడా లేకుండా 100 రూపీస్. సో అట్లాంటి నేను చేశాను బాగా. ఫిలిం నగర్ డౌన్ వస్తుందంటే పెట్రోల్ బండి ఆఫ్ చేసుకుని డౌన్ దిగటం, సో పెట్రోల్ సేవ్ అవుతుంది అని. సో అట్లాంటి రేంజ్లో నుంచి ఇప్పుడు ఇలా అయ్యారు. జనరల్గా సినిమాల్లో వచ్చిన వాళ్ళందరూ ఇట్లా చెప్తూ ఉంటారు, అంత కష్టం పడాల్సిందేనా? ఏమో మేడం, నా లైఫ్లో మాత్రం లైఫ్ బాగా స్ట్రగుల్ చూశాను నేను, అన్నీ చూశాను. ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ తీసి నేను ఒక డెమో చేశాను ఫస్ట్లో, ఆ డెమో చూపెట్టి తిరిగేవాడిని. ఓకే, ఫస్ట్లో అది డెమో చేసి కంపెనీలన్నీ తిరిగేవాడిని సినిమాలన్నీ. అంటే అది నాకు తెలియదు అసలు, నాకు అది పిచ్చా లేకపోతే ఏంటి ఇలా చూపెడుతున్నాను డెమో, అది ఇప్పుడు నాకే నచ్చదు డెమో ఏంది నేను ఇలా చేశాను అని. సో అలా అంటే అప్పటికది కరెక్ట్గా సూట్ అవుతుంది కదా. అప్పుడు అది వేసుకొని తిరిగాను, కంపెనీలు తిరిగాను, చాలా ఆఫీసులో తిరిగాను. 2015 బాగా తిరిగాను, 15 డిసెంబర్ అలా. 14లో నా మ్యారేజ్ అయింది. 14లో డిసెంబర్లో నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చా. 14లో నేను ఫైటర్గా ఉన్నా. 14లో నుంచి 15 వరకు ఫైటర్గా చేశా. 15 సెప్టెంబర్ అదే సెప్టెంబర్ అక్టోబర్లో మాస్టర్ అయ్యాను నేను, సెప్టెంబర్లో అనుకుంటా. దసరా అసం అప్పుడు ఉండే, ఆ టైంలో మాస్టర్ కార్డ్ ఇచ్చారు యూనియన్ వాళ్ళు, ఇస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్. అక్కడి నుంచి ఇక తిరిగాను నేను. అంటే ఆ ముందు నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఎవరు ఇవ్వాలి ఆ సినిమాలో. అంటే బాగా టైట్గా తిరిగాను తిరిగాను తిరిగాను. చిన్న సినిమాలు ఇచ్చారు, చిన్న సినిమాలు తిరుగుతూ ఉన్నప్పుడు అడిగేవారు యాక్చువల్లీ. ఏం సినిమాలు చేసావంటే చిన్న సినిమాలు చెప్పేవాడిని, కౌసల్య అని, అత్తారిల్లు అని. ఆ సినిమాలు అప్పుడు నాకు అవే ఇచ్చారు,
దానికి ఆ సినిమాలు వెళ్ళి కంపెనీలో చెప్తే అత్తారిల్లు అంటే అత్తారింటికి దారేది రిలీజ్ అయింది కదా ఇదేం సినిమా అత్తారిల్లు అని. పాప మా సినిమాలు థియేటర్లో వస్తేవో రావో కూడా తెలియదు. అట్లాంటి సినిమాలు చేస్తూ 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 స్టార్ట్ అయింది నా కెరియర్. అలా ఫస్ట్ టర్నింగ్ ఎక్కడ? నాకు టర్నింగ్ వచ్చేసి వంగవీటి మేడం. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ అది మంజు అని ఆయన ఆయన దగ్గర ఉంటాడు మంజు అన్న అని ఆయన ఇచ్చాడు. పిలిచి అందరినీ ఇట్లనే ఫోన్ టచ్ చేయడము ఫోన్లో మాట్లాడడము ఆల్ డైరెక్టర్స్కి ఆయన డైరెక్టర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వాళ్ళందరికీ మామూలుగా రామ్ గోపాల్ వర్మ అంటే ఆయన దగ్గర నేను పనిచేశాను ఫస్ట్. వేరే మాస్టర్ మన లోకల్ మాస్టర్ ప్రకాష్ మాస్టర్ అని ఆయన వర్క్ చేస్తూ ఉంటే అక్కడ చేశాను. అక్కడ పరిచయంతో అక్కడ వరమణ మాస్టర్ని వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటే ఒక అసిస్టెంట్గా ఫైటర్గా వెళ్ళి వాళ్ళ దగ్గర మామూలుగా లింక్తో ఉండుండే బాగా చేస్తుంటే సతీష్ బాగా చేస్తాడు మనం ట్రావెల్ అవుదామని మంజన్న ఒకసారి అంటే సరే నంబర్లు ఇచ్చుకునేవాడిని టచ్లో ఉండేవాడిని. అట్లే ఒకసారి కాల్ చేసాం మంజన్న ఏంది అని అంటే వంగవీటి ఇచ్చాడు. వంగవీటి నాకు బాగా ప్లస్ అయింది సినిమా. ఓకే, అది టర్నింగ్ పాయింట్. అది టర్నింగ్ పాయింట్ అని అనలేదు మేడం. ఫస్ట్ అదొక అది కొంచెం ప్లస్ అయింది నాకు సినిమా. ఓకే, టర్నింగ్ పాయింట్ అంటే ఏ మూవీ? టర్నింగ్ పాయింట్ అనేది అంటే ఇంకా నాకు ఫుల్ఫిల్ కాలేదు మేడం టర్నింగ్ పాయింట్ అని. అంటే బ్రేక్ అయితే వచ్చింది నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ స్మార్ట్ సింగర్ కొన్ని సినిమాలు ఉన్నాయి బ్రేక్ అయితే వచ్చింది కానీ టర్నింగ్ పాయింట్ అనేది ఇంకేం. కానీ స్మార్ట్ సింగర్ ఒకటి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఒకటి ఫైట్స్కి అసలు చాలా సూపర్ మూవీస్ రెండు కూడా. రెండు మీరే చేసిన వాడిని? రెండు నేనే చేసాను. ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ మొత్తం అసలు ఫైట్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. అవును, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేము అట్లుంటది ఫైట్స్ సూపర్ ఫైట్స్ అసలు రెండు మూవీస్లో కూడా అంతే. ఇస్మార్ట్ శంకర్ అయితే మరీను. అవును, ఇస్మార్ట్ శంకర్ అసలు ఎప్పటికి నేను మర్చిపోలేను. అది ఒక నాకు చాలా నేర్పించింది ఆ సినిమా, చాలా నేర్చుకున్నాను కూడా. బట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ మూవీ అది. 8 ఫైట్లు అనేది ఇంతవరకు నేను తక్కువ ఏ సినిమాలో చూడలేదు. బట్ ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడతారు ఒక పోకిరి తర్వాత ఒక ఇస్మార్ట్ శంకర్ అంటున్నారు. అవును, అంత మంచి బ్రేక్ నాకు ఇప్పటికీ సినిమాలు రన్నింగ్లో ఉన్నాయంటే కొంచెం ఆ సినిమా బేస్ అయి ఉంది. నాకు పూరి సార్ ఇచ్చిన బేస్ అది, నాకు ఒక ప్లాట్ఫామ్ వేసి వదిలేశాడు. పూరి సార్కి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఆయన నాకు నా లైఫ్ టర్నింగ్ తిప్పిండు. ఆయన ఇస్మార్ట్ శంకర్ నాకు ఒక బేస్, ఆర్ఎక్స్ హండ్రెడ్ కూడా నాకు అజయ్ భూపతి గారు కూడా ఒక బేస్. ఓ చిన్న డౌట్ అండి, స్టంట్ మాస్టర్కి ఫైట్ మాస్టర్కి డిఫరెన్స్ ఏంటి? స్టంట్ మాస్టర్కి ఫైట్ మాస్టర్కి ఏం లేదు, స్టంట్ యాక్షన్ మాస్టర్ అంటారు. యాక్చువల్లీ స్టంట్ మాస్టర్ అన్న యాక్షన్ మాస్టర్ అన్న ఫైట్ మాస్టర్ అన్న ఒకటే మూడు. ఫైటర్ అంటే వేరే సపరేట్, స్టంట్ మ్యాన్ అంటారు. ఓకే, అది వేరు. ఈ రెండు అయితే ఆల్మోస్ట్ ఒకటే, అన్నీ ఒకటే. మాస్టర్ అంటే స్టంట్ మాస్టర్ అనొచ్చు, స్టంట్ డైరెక్టర్ అనొచ్చు, యాక్షన్ డైరెక్టర్ అనొచ్చు, ఏదైనా ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు. ఫైట్ మాస్టర్ కూడా అంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్లలో చూస్తారు కదా కొంతమంది యాక్షన్ డైరెక్టర్ అని వేస్తారు, స్టంట్ మాస్టర్ అని వేస్తారు, ఎవరిష్టం వారు. కొంతమంది స్టంట్స్ అని వేస్తున్నారు, కొంతమంది ఫైట్స్ అని వేస్తారు. ఒకరు ఫైట్స్ అని వేస్తారు, కొంత మీరు చూడండి కింద వేస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. ఓకే, ఈ ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ కానీ ఎలా వచ్చింది అసలు మూవీస్ ఆఫర్ మీకు, ఆ రెండు మూవీస్ మంచి మూవీస్? ఆర్ఎక్స్ హండ్రెడ్ యాక్చువల్లీ వంగవీటిలో చేస్తే అజయ్ అన్న అని అజయ్ భూపతి గారు అని ఉన్నాడు, ఇప్పుడు మహాసముద్రం చేస్తున్నాడు. అక్కడ నాకు పరిచయం, ఆయన చెప్పాడు ఇట్లా సినిమా చేస్తున్నాను సతీష్ మాస్టర్ నువ్వే చేయాలని అంటే సరేలే చేద్దాంలే. ఆయన అసోసియేట్ అప్పటికి, నేను మాస్టర్గా వంగవీటి చేస్తున్నాను, ఆయన సరేలే చేద్దాంలే అని. సరేలే అని ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇంత పెద్ద హిట్ అయితే అని లేదు నాకు. ఇప్పుడు చాలామంది చెప్తారు సినిమాలు చేద్దాం చేద్దాం చేద్దాం, సరే చేద్దాం అని అన్నాడు. సో ఆ లింక్ తర్వాత వంగవీటి తర్వాత మళ్ళీ మధ్యలో రమేష్ అన్న అని ఒక ఆయన ఉన్నాడు ఫ్లై క్యామ్, అతను ఫోన్ చేసి సతీష్ ఇట్లా స్టార్ట్ అవుతుంది మన అజయ్ అన్నదే, ఒకసారి పోయి ఆఫీస్లో వెళ్ళి కలు అని అన్నాడు. సో నేను ఒకసారి వెళ్ళి కలిసిన, ఇమ్మీడియట్గా నన్ను రిసీవ్ చేసుకొని నాకు సినిమా అనేది నువ్వే సింగిల్ కార్డ్ చేయాలి అని నాకు ఇచ్చేశాడు ఆ సినిమా. అది కొంచెం అంటే నేను అంటే నేను నార్మల్గానే చేశాను అజయ్ మీద ఒక లవ్తోనే చేశాను, కానీ అదేదో హిట్ అవుతుంది నాకు పెద్ద పేరు తీసుకొస్తుందని చేయలేదు. డైరెక్టర్ మీద ఇష్టంతోనే నేను అంత హార్డ్ వర్క్ చేసి ఆయనకి ముందు మేము ఆఫీస్లోకి వెళ్ళి కొట్టేసుకునే వాళ్ళం లుక్, అంటే కంపోజ్ చేసుకునే వాళ్ళం, అరిసేసేవాళ్ళం. అసలు అంత ఫ్రెండ్షిప్ ఇద్దరికి, మంచి ఫ్రెండ్ అండ్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నాకు అజయ్ భూపతి గారు. మేము ఇప్పటికీ మహాసముద్రం చేశాను లాస్ట్ టైం, మహాసముద్రం చేసి దాంట్లో కూడా ఇంతే
మంచిగా మంచి ఫ్రెండ్ మీరు. ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఒక ఫైట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మేక తలతోటి హెడ్ తోటి ఫైటింగ్ ఉంటుంది. ఎందుకు అలా పెట్టారు అంటే అక్కడ నాకు అవి దొరికాయి. యాక్చువల్లీ ఫిష్ మార్కెట్లో, అంటే ఫిష్ మార్కెట్లో అవే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను స్పెషల్గా ప్రాపర్టీస్ చెప్పాలంటే లైవ్గా లాంటి ప్రాపర్టీస్ నేను వాడాలి. ఇప్పుడు అందరు వాడినట్టు అందరు చేసినట్టు నేను చేయలేదు, నాకు రాదు అది. నేను అందుకనే లొకేషన్లోకి వెళ్తే ఏది వెరైటీగా కొత్తగా కొత్తగా ఏం చేయాలో చేయాలో చేయాలని ఆలోచిస్తా. కానీ నేను రొటీన్గా మాత్రం చేయొద్దని బాగా ఫిక్స్ అయ్యి, అంటే నేను సడన్గా లొకేషన్లోకి వచ్చి అది చేసింది హాఫ్ డేనే ఫైట్. ఫుల్ డే కూడా కాదు, యాక్చువల్లీ హాఫ్ డే చేసింది. ఆ హాఫ్ డేలో అది ఆ చేయి తిప్పేది మాత్రం అందరు భయపడ్డారట థియేటర్లో, ఆ చేయి తిప్పడం. సో అంత లైవ్గా ఎవరు చేశారు, ఎవరు చేశారు, ఎవరు రియల్ సతీష్ అంటే నేను ఇదే హైదరాబాద్. ఓకే, ఇస్మార్ట్ శంకర్ ఎలా ఛాన్స్? ఇస్మార్ట్ శంకర్ పూరి గారు మేడం, పూరి సార్. పూరి సార్ ఫస్ట్ నేను మహబూబా చేశాను. వాళ్ళ అబ్బాయిది ఉంది కదా మహబూబా, మహబూబా ఇచ్చారు సార్, పిలిచి ఇచ్చారు. ఫస్ట్ అయినాయి నాకు మహబూబా, ఉంగవీటి తర్వాత మహబూబా, తర్వాత ఆర్ఎక్స్ హండ్రెడ్ వచ్చింది. ఓకే, తర్వాత స్మార్ట్. ఆర్ఎక్స్ హండ్రెడ్ తెలీదు అంటే మహబూబా చేస్తున్నట్టు. ఆయన ఈయన వేరే స్టైల్ అజయ్ భూపతి గారు. ఆయన ఏంటంటే కొంచెం ఫ్రెండ్ ద్వారా, ఫ్రెండ్షిప్లో రమేష్ అన్న చెప్పడంతోనే ఆ ద్వారా వచ్చింది. సో మహబూబా అనేది నాకు కొంచెం అందరికి తెలుసా, నేను మహబూబా కొంచెం గన్ ఫైరింగ్ చాలా రియలిస్టిక్గా చేశాను, చాలా బాగుంటుంది దాంట్లో యాక్షన్, చాలా మంది చెప్పారు నాకు, చాలా మంచి పేరు కూడా వచ్చింది. కానీ సినిమా ఆడలా, అని ఆడితే మాత్రం హిట్ మాత్రం అది మామూలుగా ఉంటుంది. నాకు అది ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు మహబూబా పైన, అది హిట్ అవుతుంది అని అనుకున్నాను. అనుకోనిది అయింది, స్మార్ట్ శంకర్ కూడా అనుకున్నాను అవుతుందని హిట్. ఓకే, మహబూబా అవుతుందని అనుకున్నాను. మీరు చేసిన మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది, ఏ ఫైట్ మీకు బాగా నచ్చుతుంది, ఆ మూవీలో ఏ ఫైట్ నచ్చుతుంది? నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ అంటే, ఆర్ఎక్స్ హండ్రెడ్లో నేను చేసిన ఆ ఫైట్ నచ్చుతుంది మేడం. హీరో అదే తీసుకొని మీరు అన్నారు కదా, నాకు హెడ్తో కొట్టి ఆ ఎపిసోడ్ బాగా నచ్చుతుంది. అవునా? ఓకే, మూవీ కూడా అదే నచ్చుతుందా? మూవీ అంటే మూవీ కూడా నచ్చుతుంది మేడం అది చాలా. కానీ ఆ ఫైట్, ఆ బిట్ మాత్రం బాగా నచ్చుతుంది. ఇంకా ట్రై చేస్తున్నాను, ఇంకా రియలిస్టిక్గా నాకు ఎవరిస్తారు 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 బాగా ట్రై చేస్తున్నా. కొంతమంది భయపడుతున్నారు రియలిస్టిక్గా చేస్తే ఇక్కడ ఏం చేస్తాడు. బట్ అది మాత్రం అంటే కొంచెం ట్రెండ్ సెటర్ అయితే అవుతా మేడం నేను, కొంచెం లేట్గా అవుతుండొచ్చు కానీ డెఫినెట్గా ట్రెండ్ సెటర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి అయినట్టే అండి, ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు వస్తున్నాయి మ్యాక్సిమం సినిమాలు, అన్నీ కొన్ని వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు కొత్త మూవీస్ ఏమున్నాయండి? ఇప్పుడు నేను మన మహాసముద్రం చేస్తున్నాను మన అజయ్ భూపతి గారిది. ఇంకోటి 18 pages ఒకటి చేస్తున్నాను, అఖిల్ది బ్యాచిలర్ చేస్తున్నాను, సుశాంత్ది నో పార్కింగ్ చేస్తున్నాను సుశాంత్ గారిది. ఓకే, దర్శన్ డైరెక్టర్. శ్రీకారం ఒకటి చేశాను, శ్రీకారం చేస్తున్నాను. మన కిలాడి చేశాను రవితేజ గారిది, ఒక ఫైట్ చేశాను దాంట్లో ఇంకా 2-3 చేతులు కూడా ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేస్తున్నారు. సో ఇంకోటి మొన్న రీసెంట్గా పుష్ప కూడా చేశాను. సో సుకుమార్ సార్తో పుష్ప కూడా మొత్తం చేశారండి మీరేనా? మొత్తం నేను చేయలేదు మేడం, వేరే సపరేట్ మాస్టర్లు ఉన్నారు. కానీ ఒక బిట్ ఇచ్చాడు నాకు, మంచి బిట్, మంచి స్ట్రగులింగ్ది, బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అది బాగా రియలిస్టిక్గా చేశాను, అంటే కాలర్లు పట్టుకోవడం, ఇద్దరు స్ట్రగుల్ చేయడము, అంటే ఒరిజినల్గా బాగా, అంటే నేను రియలిస్టిక్గా చేసినప్పుడు నా అంత హ్యాపీగా ఎవరు ఫీల్ కాదు. అంటే మనం ఏదో కొత్తగా చూపెడుతున్నామని ఒక ఫీల్ అవుతాను నేను, ఇన్నర్ ఫీలింగ్, కొత్త ట్రెండ్ ఏదో చేయబోతున్నామని. సో అది చాలా బాగా వచ్చింది. ఒక ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది కదా మేడం, ఇప్పుడు నార్మల్గా కొట్టి అవన్నిటికంటే ఒరిజినల్గా కాలర్ పట్టుకుంటే భయపడిపోతారు ఆడియన్స్, ఏంద్రా రియలిస్టిక్, ఇంత రియలిస్టిక్గా. కానీ ఒక ఎపిసోడ్ చేసాను చాలా బాగుంది. సో ఇంకా డిస్కస్ చేస్తున్నాడు సార్, సో ఇంకా చేద్దాం అంటున్నాడు, ఇంకా చేయబోతున్నాడు. ఇంకా సినిమాలు చాలా ఉన్నాయి మేడం, అవి లిస్ట్ పెద్దగానే ఉంది, గుర్తు తెచ్చుకోవాలి. సో ఇంకోటి బెంగళూరుకి వెళ్తున్నాను, మను చరిత్ర అని ఒక సినిమా చేశాను, అది మన భరత్ గారిది, అది ఒకటి చేస్తున్నాను. ఇంకో ఇంకా ఇంకా లిస్ట్లో కూడా ఉన్నాయి కొన్ని సినిమాలు. ఎన్ని మూవీస్ చేస్తుంటారండి ఇప్పటివరకు? ఒక 50 crossed ఉంటాయి మేడం, 50 crossed ఉంటాయి. 50 ఏ హీరోస్తో చేశారు? బన్నీ గారితో చేశారు, రామ్ గారితో. బన్నీ సార్తో నేను ఫుల్గా చేయలేదు మేడం, ఒక చిన్న బిట్టి చేశాను, బిట్టి చేశాను కానీ అసలు మామూలుగా కిక్లేదు మేడం ఆయనతో చేయడం. అంటే బాగా మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మ్యాడ్ తీయవచ్చు. ఇంకా రామ్ సార్ అయితే సూపర్ మేడం.